వచ్చి మమ్మల్ని సంతకాలు పెట్టాలని తిరిగి వచ్చారండి. అదే విధంగా సంగం డైరీ ఎండి గారైన గోపాలకృష్ణ గారిని కూడా తీసుకెళ్లారు. పొద్దున్నే ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మీ దగ్గర అన్న పేపర్ ఉందండి, ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగితే మాకు ఆ పేపర్లు ఏం అవసరం లేదు, మాకు యూనిఫామ్ అని చాలు అన్నారు. అంత యూనిఫామ్ ఉంటే చాలు అన్న పోలీసులు అసలు ఆ స్థితి ఆ పొజిషన్ ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. న్యాయం మీద నమ్మకం ఇంకా మామూలు జనాలకు ఎలా ఉంటుందండి? వచ్చేసి రాగాలనే ఫోన్ లాగేసుకొని ఐడి కార్డు లాగేసుకొని ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా కేవలం వీళ్ళకేం తెలియదులే అని దూసుకొని వచ్చేసారండి, ఏ లాస్ ఫాలో అవ్వకుండా. అదేవిధంగా ఐఎమ్ ప్రెటీ షూర్ చాలా ఇయర్స్ నుంచి మా నాన్న ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎక్కడైనా విచారణ జరిగాక కేసు ఫైల్ చేస్తారు, కానీ కేసు ఫైల్ చేశాక ఏ విధంగా విచారణ చేయాలి అని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు దాకా ఎప్పుడు లేదండి. కానీ ఈ ఈ కేసు విషయంలో మాత్రం అలానే అవుతుందండి. అసలు ఏ ఎవిడెన్స్ లేకుండా ఏ ఇది లేకుండా ఫస్ట్ ఏదైతే అది అయిందని నాన్నగారు నన్ను ఎండి గారిని లోపలి తీసుకెళ్లిపోయి తర్వాత ఏదో ఒక ఇన్వెస్టిగేషన్లు ఫైళ్లు ఈ అయి చూసి చూసాక ఈ కేసు వేయచ్చులే అన్న దీంతో ఉన్నారండి. ఇది అసలు కరెక్టే కాదు. మేము ఏదైనా చట్టపరంగానే వెళ్దాం అనుకుంటున్నాము. మాకు పోలీసులు కానీ వచ్చి మమ్మల్ని ప్రశ్నించినా కూడా ఏదన్నా కోర్టు ముందే మాట్లాడదాం అనుకుంటున్నాం, కానీ పర్సనల్ గా వచ్చి సమాధానం చెప్పే స్థితిలో మేము లేవు. ఏదైనా సంగం డైరీ ప్రతిరోజు పాడి రైతు కోసం పనిచేసాము, పని చేస్తానే ఉంటాం. దూళ్ళపాళ్ళ నరేంద్ర కుమార్ గారు ఉన్నా లేకపోయినా ఈ డైరీని పదంతల స్థాయి ఇంకా ఎక్కువగా మెరుగ్గా చేయాలన్న అన్నదే మా ఎంప్లాయీస్ అందరి ధ్యేయం. అదే దానికి కట్టుబడే పని చేస్తాము. సంగం డైరీ అంటే దూళ్ళపాళ్ళ నరేంద్ర కుమార్ గారు అసలు కాదండి, దీని ఓనర్స్ రైతులే. మరి ఎందుకు గవర్నమెంట్ రైతులకు సంబంధించిన దీన్ని అంత తొక్కేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు. ఆ ప్రశ్న వాళ్ళని వాళ్ళని అడిగి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకుంది. గురునాథన్ గారని ఆయన కోఆపరేటివ్ ఆఫీసర్ అండి. అప్పట్లో కోఆపరేటివ్ యాక్ట్ నుంచి కంపెనీ యాక్ట్ గా మారినప్పుడు కేసు వేశారు. నాకు కరెక్ట్ గా తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే కేసు వేశారు, కరెక్ట్ గా మార్చలేదు అంటే ఐ థింక్ హీ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ సైనింగ్ దట్ ఇందులో ఏం తప్పు జరగలేదు, కరెక్ట్ గానే మార్చారు కంపెనీ యాక్ట్ గా అని. కేవలం కంపెనీ యాక్ట్ గా ఎందుకు మార్చారండి? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కి అందులో ఏమీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అంత సాఫీగా పనులు జరుగుతాయి, రైతులకు ఇంకా ఉపయోగపడిద్దని చేశారు అంతేగాని కదండి, సొంత దీంతో చేసిన ఇదైతే కాదండి. సో స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు అమూల్ కి పాలు రావట్లేదని సంగం డైరీని తొక్కుతున్నారో మరి ఏ రీజన్ వల్ల చేస్తున్నారో తెలియట్లేదు. లేదు కాబట్టే కదండి విచారణ జరగకుండా కేసు ఫైల్ చేశారనే కదా చెప్తుంది. సీల్ ఎందుకు వేశారంటే పొద్దున్న నుంచి మా ఎంప్లాయీస్ మీరు మా దగ్గర తాళాలు లేవంటే వెయిట్ చేశారు, తాళాలు మా దగ్గర లేవు మీకు కావాల్సింది చేసుకోండి అంటే మేము తాళాలు లేకుండా ఓపెన్ చేయమన్నారు. తాళాలు వచ్చి నీ ఓపెన్ చేయండి అంటే టైం అయిపోయింది రేపు పొద్దున్న వచ్చి చూస్తా ఉన్నారు. పొద్దున్న వచ్చి సీల్ ఓపెన్ చేసి మీ ముందే తాళాలు ఓపెన్ చేస్తా ఉన్నారు. ఏ మాకు ఇప్పటి వరకు మాకు ఎఫ్ఐఆర్ కాపీయో లేదంటే మీకు అధికారం ఉన్న పేపర్ ఏదో చూపించమంటే చూపిస్తాం చూపిస్తాం అంటున్నారు, కానీ ఇప్పుడు దాకా ఒక్క పేపర్ కూడా మా చేతికి ఇవ్వలేదండి. వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి వాళ్ళకి నచ్చింది చేసి అదే అన్నంటే కోవిడ్ భయం అంటున్నారు. 200 పోలీసు మందిని తీసుకొచ్చి కోవిడ్ భయం మాకుండాలా వాళ్ళకు ఉండాలండి? హాస్పిటల్ యాక్సెస్ ఎక్కువ వాళ్ళకుందా మా ఎంప్లాయీస్ ఉందా? అది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.